హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికే ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చాలా బాగుంది స్కిప్ చేయకుండా పెళ్లి రోజు నాడు గుడికి వెళ్ళామని చెప్పా కదండి ఆ వీడియో అయితే ఇన్ని రోజులకు పోస్ట్ చేస్తున్నాను ఇంటి నుండి పంజాబ్ కి వచ్చి సెట్ అయ్యేసరికి ఇన్ని రోజులైందనమాట సో ఇప్పుడైతే పోస్ట్ చేయాల్సి వచ్చింది చూస్తున్నారు కదండి ఇదండి వీరభద్ర స్వామి టెంపుల్ మైబాద్ దగ్గరలో కొరివిలో ఉంటుంది అనమాట గుడి అయితే నేను ఫస్ట్ టైం చూసాను కానీ నాకు బాగా అనిపించింది ఇక్కడ ఆంజనేయ స్వామి రోజులకైతే ఇలా కలిసి వచ్చిందండి ఇలా దేవుళ్ళని చూడడం ఎందుకంటే పెళ్లి రోజు ఇలా దేవుళ్ళని చూస్తానని అది మా ఆయన తీసుకొస్తాడని అస్సలు అనుకోలేదండి ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారని చెప్పా కదండి ఇక మాకైతే అనుకోకుండా ఈ రోజు ఇలా కలిసి వచ్చిందనమాట గుడి అయితే సేమ్ విములవాడలో గుడిని చూసినట్టే అనిపించింది మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు తెలిస్తే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి ఇక ఈ గుడికి దగ్గరలో అనంతరం దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటారట అక్కడ ఆ టెంపుల్కి మినీ తిరుపతి అని కూడా అంటారట నాకు కూడా తెలిసింది ఇక అక్కడికి కూడా వెళ్దామని చెప్పి మా ఆయన అంటున్నారు ఎంతైనా కూడా ఇలా పెళ్లి రోజు దేవుళ్ళని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక స్టార్టింగ్లోనే హనుమాన్ ఉన్నారు నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఇక్కడ నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది ఇక గుడి విషయానికి వస్తే చాలా బాగుంది ఇక ఆ గుడిలో మంచిగా పెద్దగా చెరువు కూడా ఉందనమాట విగ్రహం కూడా ఉంది లొకేషన్ అయితే చాలా నచ్చింది చూడండి ఇక్కడ మా ఆయన మొక్కుకుంటున్నారు నాకు కూడా చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం చూశాను ఈ గుడులన్నీ ఎందుకంటే మాది ప్రాపర్ మొత్తం నర్సంపేట సైడ్ అనమాట కానీ మైబాద్కి నేను ఎప్పుడూ ఫస్ట్ టైమే వచ్చాననమాట అలాంటిది ఇక టెంపుల్స్ కూడా చూపించడంతో ఫుల్ ఖుషి అయిపోయాను ఇక్కడ కొండల మధ్యలో దేవుడు ఉన్నాడండి ఆ దేవుణ్ణి ఏ మాత్రం తీసేయకుండా ఆ కొండల మధ్యలో ఇలా గుడి కట్టడం అనేది చాలా బాగా అనిపించింది చెప్పాను కదండి ఇక్కడ రివర్ చూడండి మధ్యలో విగ్రహం కూడా ఉంది మరి ఆ దేవుడి పేరు ఏంటో నాకు కూడా సరిగా తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ చేసి చెప్పడం మర్చిపోకండి ఇక మొత్తం చూస్తుంటే ఇలా రాళ్ళనైతే పేర్చారండి అక్కడ మరి ఎందుకు ఇలా పేర్చారో నాకు కూడా తెలియదండి తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఇక గుడి మొత్తం చూసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం హోటల్కి వెళ్ళామనమాట ఇక నేనైతే వెజ్ బిర్యానీ తీసుకున్నాను మా ఆయన అయితే చికెన్ బిర్యానీ తిన్నాడనమాట ఆ రోజు సాటర్డే సో నేనైతే తినను అందుకే ఇక తినలేదనమాట కాసేపల్లా ఇక టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము అవును మీలో ఎంతమంది ఇలా పెళ్లి రోజు జరుపుకున్నారు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి మేమైతే ఫస్ట్ టైం అనమాట అందుకే ఇంత ఎక్సైట్మెంటు ఓకే అండి వీడియో బాగుందా బాగుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి పిల్లలతో ఇలా హోటల్కి వెళ్తే వాళ్ళు తినరు మనల్ని తిననియరు కదా అండి కానీ ఏం చేస్తాం ఇక తప్పదు కాసేపు పిల్లలకి తినిపించి ఇక మేము తినైతే అక్కడి నుంచి వచ్చేసాం వస్తుంటే ట్రైన్ వెళ్తుంది చాలా బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్